ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. వాడు తిన్నన్ని రోజులు తిన్నాడు, పైసలు తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఓకే, మరి నువ్వేలా పెట్టావు అట్లాంటి వాడికి నమ్మి? నేను నమ్మే అక్క అండి, నమ్మాను. ఇక ట్రాన్స్జెండర్ అంటే ఇక మోస్ట్లీ ఎవరు లవ్ దొరకక ఇక లవ్ దొరకక కొంచెం కాదు, కొంచెం ఇక ఎవరన్నా క్లోజ్గా మాట్లాడే. ఏంటంటే అక్క, మమ్మీ డాడీ ఫ్యామిలీని అందరిని వదిలేసి వస్తాము. మా మీద ఒక్కడు ప్రేమ చూపించాడంటే అవును, వీడు నిజంగా మమ్మల్ని లవ్ చేస్తున్నాడేమో, మాతో కూడా ఇలా ఉండే వాళ్ళు ఉంటారా అన్నట్టు మేము నమ్మేస్తాము అన్నమాట. నమ్మి గుడ్డిగా ప్రేమించి అది అట్లా అయిపోయింది. తను కూడా ఇక్కడే ఉంటాడు, బేగంపేట. బేగంపేటలో ఉంటాడు. ఓకే, మరి ఇప్పుడు టచ్లో ఉన్నారా? లేదా? లేరు. మరి మీరు ఎప్పుడు అడగలేదా నా మనీ వాడుకున్నావు, నన్ను వాడుకున్నావు అని చెప్పేసి? మీరు ఎప్పుడు నా మీద రివర్స్ అయిపోయాను, రివర్స్ కేసు పెట్టాను. నీకు డబ్బులు ఎక్కువ నువ్వు నాకు ఇచ్చావు, నీకు నా మీద మోజ్ అయ్యి నువ్వు నాతో ఉన్నావు అని అన్నట్టు మాట్లాడింది అనమాట. నేను అన్న అట్లుంటే నేను నీకే నీతోనే ఎందుకుంటా, ఎవరితో ఉండకుండా నీతోనే ఎందుకుంటా. మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ అదంత పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏమన్నారు వాళ్ళ ఫ్యామిలీ? ఏమని లేదు, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, నీకు పిల్లలు పుట్టారు, నీకు మా అబ్బాయితో ఎట్లా చేపిస్తాం నీకు అన్నారు. నేను అన్నాను పిల్లలు లేకుండా ఎంతమంది లేరు సొసైటీలో అని. నేను అయితే మాకు అలా ఏం వద్దు. అసలు ఆయన నిన్ను లవ్ చేసిండా లేకపోతే నీ మనీ కోసం వాడుకున్నా? మనీ కోసమే అనిపిస్తుంది, ఎప్పుడు అనిపిస్తుంది ఆయన మనీ కోసమే చేపిస్తాను. ఎన్ని ఇయర్స్ లవ్? టూ ఇయర్స్. టూ ఇయర్స్, టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు నడిచింది. మొన్న రీసెంట్గా బ్రేకప్? త్రీ మంత్స్ అవుతుంది. త్రీ మంత్స్ బ్రేకప్ అవుతుంది. మరి అన్నీ పెట్టారు, అవన్నీ గుంజుకోలేదా మీరు మనీ? అంటే చాలామంది కేసులు పెట్టడం అలాంటివి చేస్తారు. ఆ కేసులు నడవవు అక్క, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. ఎవరివి? తనవా? అయితే చూపిస్తాను. చూడ్డానికి బాగానే ఉన్నాడు. ముస్లిం అతను, మోసం చేసి వెళ్ళిపోయాను. మరి ఆ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా? చాలా సఫర్. నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నేను నాకు ఈ లైఫ్ వద్దు, నేను చచ్చిపోదాము అనే స్టేజ్కి వెళ్ళిపోయాను. తర్వాత సడన్లీ మా మమ్మీ డాడీ నాకు గుర్తు చేశాను. మా మమ్మీ నన్ను 9 మంత్స్ మోసి. మా ఇంట్లో ఎవ్వరు ఒప్పుకోరు అక్కడ, చాలామంది ట్రాన్స్జెండర్లు ఒప్పుకోరు. ట్రాన్స్జెండర్ అయిపోయానంటే నువ్వు ఇంటికి రావద్దు అంటారు, కానీ మా మమ్మీ డాడీ దేవుళ్ళు నన్ను ఒప్పుకొని నువ్వు ఇంటికి రాని, ఇష్టం వచ్చినట్టుండు అట్లని చెప్పి నాతో మంచిగా మాట్లాడి వాళ్ళని, వాళ్ళకి నేను ఇజ్జత్ ఇవ్వాలి. నేను చచ్చిపోతే వాళ్ళు, వాడు వాడు బాగానే ఉంటాడు, వాడు పెళ్లి చేసుకుని మంచిగా ఉంటాడు. కానీ మా మమ్మీ డాడీ చూడు నా కొడుకు ఇట్లా అయిపోయినా కూడా మేము యాక్సెప్ట్ చేసాము, చచ్చిపోయాడేంటి అని లైఫ్ లాంగ్ బాధపడతాను. అందుకే నేను ఒక స్టెప్ వెనకేస్తాను ఆలోచించి. ఏమన్నా ఎమోషనల్ అయిన డేస్ ఏమైనా ఉన్నాయా? ఇదే నా లైఫ్ లో ఎమోషనల్ అంటే నా లవ్ ఫెయిల్యూర్. అది దానికంటే ఎమోషనల్ నాకు ఏమీ లేదు. లైఫ్ మొత్తం ఎంజాయ్గా నడిచింది. ఫస్ట్ లో నేను షూటింగ్స్ చేస్తుండే. ఏం షూటింగ్స్? శ్రీ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తుండే, జబర్దస్త్ కి ట్రై చేస్తాను నేను. అయితే జబర్దస్త్ లో ఒక ఆర్టిస్ట్ కమెడీ, నేను షూటింగ్స్ చేద్దాము అని ఛాన్స్ కోసం అడిగితే ఆయన నన్ను చాలా వల్గర్గా మాట్లాడేసింది. అంటే వల్గర్గా అంటే? వల్గర్గా అంటే నువ్వు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, నువ్వు సెట్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుక్కోపో అన్నాడు. సడన్లీ అడుక్కో, చాలా మంది, వందల మంది అక్కడ, నువ్వు అడుక్కో అని అనేసరికి ఏంటి లైఫ్ అసలు, షూటింగ్స్ కావాలి మనం ఇండస్ట్రీలో పైకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫస్ట్, లేకపోతే మనీ ఉండాలి. నాకు ఆ రెండు లేవు. టాలెంట్ ఉంది, టాలెంట్ కోసం నేను వెళ్దాం అనుకుంటున్నా, వాళ్ళకి అట్లా అనేసరికి నేను రిటర్న్ అయిపోయాను అనమాట. నాకు ఇక మనసు లేదు, జబర్దస్త్ మీద కూడా మనసు లేదు, వెళ్ళలేదు ఇంకా. ఇంకెళ్ళలేదు. మరి ఏం షూటింగ్స్ చేశారు? అదే షార్ట్ ఫిలిమ్స్. షార్ట్ ఫిలిమ్స్? ఏమేం షార్ట్ ఫిలిమ్స్? ఇంటర్వ్యూస్. షార్ట్ ఫిలిం పేరు ఉంది, ఆమె ఛానల్లో ఇచ్చాను ఇంటర్వ్యూ కూడా. అది ప్రాంక్ పూరిలు దివ్య ఛానల్లో ఇచ్చాను. మళ్ళీ సాక్షి టీవీలో నాకు ఆఫర్ వచ్చింది, సాక్షి న్యూస్లో. అట్లా మంగ్లీలాగా చెయ్యాలిమ్మా అది అని. అప్పుడు నేను యూస్ చేసుకోలేకపోయాను, నేను అప్పుడు ఊర్లో ఉంటుండే, యూస్ చేసుకోలేకపోయాను. ఓకే, మరి ఇప్పుడు ఏం వర్క్ చేస్తారు? ఇప్పుడు నేను బెగ్గింగ్ చేస్తాను. బెగ్గింగే చేస్తారు? ఓకే,
మరి మీ ఇద్దరికి గొడవలై అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? కొట్టుకున్న రోజులు ఉన్నాయా మీ ఇద్దరు? చాలా నన్ను మస్తు కొడుతుండే అబ్బాయి, మస్తు మస్తు మస్తు. నా ఫోన్లో ఏమైనా కొత్త నెంబర్ వచ్చినా కూడా నన్ను కొడుతుండే, మస్తు ఉంటుండే. వాడు ప్యార నాకు నా మీద ప్రేమ మస్తు చూపించాడు, కానీ అది ఫైనాన్షియల్ కావాలని చూపించాడు, మరి అది ఏంటో నాకు తెలియదు, సుఖం కోసం చూపించాడు నాకు తెలియదు, కానీ మస్తు ఉంటుండే, మస్తు కొడుతుండే. ఇక పెళ్ళి చేసుకుందాం అనేసరికి నేను వదిలేసుకున్నాడు, ఏ విధంగా వదిలేసుకోవాలా అని అన్నీ వాడుకొని. మరి ఆయన ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఎట్లయినా ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది కదా. ఆయన గురించి నేను ఏం చెప్పదలుచుకోలేదు అక్క, కానీ ట్రాన్స్జెండర్స్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మా ట్రాన్స్జెండర్ దగ్గర మొగుళ్ళు అనేది ఉండదు, అస్సలు అది యూజ్ అండ్ త్రో అన్నమాట. అంతే మాస్క్ యూసెస్ పడేస్తాము, అంటే మేము వాళ్ళు లేడీస్ని పెళ్లి చేసుకోకుండా ఉండరు, వాళ్ళకి పిల్లలు లేకుండా వాళ్ళు ఉండలేరు, మేము గుడ్డిగా నమ్మొద్దు, చచ్చిపోవద్దు. ఎన్ని సూసైడ్ కేసులు చూడలేదు ట్రాన్స్జెండర్స్లో, అట్లా అనమాట. చాలా నా ముందే ఒక 7-8 సూసైడ్ కేసులు చూస్తాను నేను, మన ఎల్బీ నగర్ సైడ్, దిల్షుక్ నగర్ సైడ్. అవును, చాలా మంది సూసైడ్ చేసుకుంటారు, చేసుకుని బాయ్స్ నమ్మి చచ్చి. ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి, నడుస్తున్నాయి. వాళ్ళు ఉంటారో ఉండరు గ్యారెంటీ లేదు కదా, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్న వదిలేస్తారు పక్కా. అది కొన్ని కాదు, ఎన్ని లక్షలైనా ఉండదు, నేను ట్రాన్స్ అంటే నేను వదిలేస్తాను, లేడీస్నే వదిలేస్తున్నారు అక్క పెళ్లి చేసి, ఇద్దరిద్దరు పిల్లల్ని కన్నీ తర్వాత కూడా వదిలేస్తున్నారు. ఇక మాతో గ్యారంటీ ఏముంది, మాతోనే ఉంటాడు లైఫ్ లాంగ్ అని. అంటే ఇప్పుడు చట్టబద్ధంగా చాలా మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నా కూడా అది ఎన్ని రోజులు చూస్తారు కదా. అట్లా చేసుకుంటే మంచిది, మాతో ఒకడు ఉంటున్నాడు అంటే బెటరే కదా. కానీ ఇట్లా మోసాలు చేయొద్దు, మళ్ళీ షానులాగా ఎవరు మోసాలు చేయొద్దు. షానుకి ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఛానల్ ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. నాకు ఫోన్ చేసిన ఒక ట్రాన్స్ కదా, వాడికి పెళ్ళి అయిపోయింది కదా, వాడిని వదిలే కదా అంటే, నీకు చెప్పి నన్ను లవ్ చేయలేదు కదా ఆయన, మీరందరి మధ్యలోకి ఎందుకు వస్తుంది, నీకు చెప్పి నాతో పడుకోలేదు, నీకు చెప్పి నా పైసలు తినలేదు, మీరందరి మధ్యలోకి ఎందుకు వస్తున్నారు, నీ యూట్యూబ్ ఛానల్ ఉంది, నువ్వు అలానే ఉండు, నీకు సపోర్ట్ ఇవ్వమను ఇస్తాను, నీకేమైనా కావాలని చెప్పు చేస్తాను, కానీ నువ్వు మధ్యలోకి ఎందుకు వస్తున్నావు, మా ఇద్దరు మధ్యలోకి మమ్మల్ని ఎందుకు విడగొట్టినావు అని చెప్పాను. అంటే వినగొట్టింది ఆయన? ఆయనని కాదు, ఆయన వల్ల ఈయన వెళ్ళిపోయాడు. ఇక నేను కూడా షూటింగ్స్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తాను, ఫేమస్ అయిపోతా అన్నట్టు అట్లా వెళ్ళిపోయాను. ఇంకా నేను ఇప్పుడు ఏం టచ్ లో లేడు? లేదు. సరే, ఇంకా ఖాళీ టైంలో ఏమేమి చేస్తుంటావు? ఖాళీ టైంలో ఎక్కువ నీకు ఖాళీ అని కూడా ఉండను, ఏమైనా ఖాళీ టైంలో ఏం చేస్తా, షాను వల్ల గల్లీకి వెళ్ళేసి వస్తాను. షాను అంటే మీ లవర్? ఆయన ఉన్నాడా లేడా అని చూసి తిరిగేసి వస్తా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను అంతే. చూసాడా మిమ్మల్ని ఎప్పుడైనా విడిపోయినాక? లేదు. చూడలేదా? మరి మీరు చూడడానికి అయితే వెళ్తారా? కాంటాక్ట్లో నేనే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫోన్ చేసి ఎలా ఉన్నాడు షాను, ఏం చేస్తాను, మాట్లాడతారా వాళ్ళ మమ్మీ? వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లి, వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ మామ అందరు మాట్లాడతారు. మరి అందరు మాట్లాడినప్పుడు ఎందుకు పెళ్లి చేయలేదు? వాళ్ళ ఫ్యామిలీ పైసలు కావాలక్క ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు మొత్తం డబ్బు పరంగానే ఆలోచిస్తారు. వాళ్ళ రూమ్ రెంట్లతో సహా నేను కట్టాను, రూమ్ రెంట్లతో సహా, వాళ్ళ ఇంట్లో ఫుడ్తో సహా, వాళ్ళ ఇంట్లో బట్టలతో సహా నేనే చూసాను, అంత చూసాను, అంత యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు అయిపోయింది, ఏముంది, ఏం లేదు అన్నట్టు మాట్లాడేవాళ్ళు.